మీరు చేసిన తప్పుకు పేదలను పనిష్ చేస్తారా? మీరే రిజిస్ట్రేషన్లు కట్టించుకుంటారు, మీరే పన్నులు కట్టించుకుంటారు, మీరే ఇన్ని రోజులు వాళ్ళ దగ్గర అన్ని రకాల అవకాశాలు కల్పిస్తారు, అవసరాలు సౌకర్యాలు కల్పిస్తారు, మరి ఎట్లా? అందుకే ఆలోచన లేకుండా అనాలోచితంగా బాధ్యత లేకుండా ఇష్టారీతిన ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ పేదలకు ఏ దిక్కు లేదన్నట్టు వ్యవహారం చేస్తే ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. మేమందరం నిర్ణయం తీసుకున్నాం. హైదరాబాద్ నగర శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, అదేవిధంగా ఇతర సీనియర్ నాయకులు, మేము హైదరాబాద్ బస్తీ ప్రజలకు, పేద ప్రజలకు అండగా ఉంటాం. ఎవరు ముందుకు వచ్చినా రాకపోయినా బీఆర్ఎస్ ఒక రక్షణ కవచంలాగా వారికి అండగా ఉంటుంది. మీరు మీ స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకులు ఎవరికి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి మీకు రక్షణ కవచంలాగా మేము అండగా నిలబడతాం. రేవంత్ రెడ్డి పంపే బుల్డోజర్లకు అడ్డంగా మేముంటాం. ఈ మాట మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం. ఈ విషయంలో రెండో అభిప్రాయం కానీ రెండో ఆలోచన కానీ లేదు. రెండవది, ఈరోజు ఒక నిర్ణయం కూడా తీసుకున్నాం. హైదరాబాద్ నగరంలో మేము మా పార్టీ పరంగానే అందరం సమిష్టిగా పర్యటనలు ప్రారంభిస్తూ ఉన్నాం. మేము కట్టిన ఎస్టీపీలు ఏవైతే చివరి దశలో ఉన్నాయో, నిర్మాణం పూర్తయి దాదాపుగా ప్రారంభించే దశలో ఉన్నాయో, వాటన్నిటిని కూడా పర్యటిస్తాం. అంబర్పేటలో ఒక 300 MLD కెపాసిటీ ఎస్టీపీ పూర్తయింది, దాన్ని విజిట్ చేస్తాం అందరం కలిసి. తదనంతరం నాగోల్లో ఎల్బీ నగర్ నియోజకవర్గంలో అక్కడ కూడా ఎస్టీపీ 320 MLD అది కూడా పూర్తయింది, అది కూడా విజిట్ చేస్తాం. ఉప్పల్లో రెండు పూర్తయినాయి, వాటిని కూడా నాచారంలో ఉప్పల్లో దాన్ని కూడా అందరం కలిసి విజిట్ చేస్తాం. అదేవిధంగా మల్కాజ్గిరిలో కూడా పూర్తయిన ఎస్టీపీలు అది కూడా విజిట్ చేస్తాం. దాంతోపాటు కుదుల్లాపూర్లో, ఎల్బీ నగర్లో, మహేశ్వరంలో స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ నాలాల వల్ల జరుగుతున్న ఇబ్బందిని, ప్రజలకు డ్రైనేజీల వల్ల జరుగుతున్న ఇబ్బందిని నివారించడానికి నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకున్నాం. దాని ఫలితాలు ఈరోజు కనబడతా ఉన్నాయి. హైదరాబాద్ ఆ ప్రాంతాలు కూడా పర్యటించాలని నిర్ణయం తీసుకున్నాం. దీంతోపాటు ప్రతి నియోజకవర్గంలో ఒక పెద్ద బస్తీ, ఏదైతే ఈరోజు హైడ్రా వల్ల గడగడలాడుతున్న బస్తీ వాసులు ఉన్నారో ఆ బస్తీలకు పోతాం. రాజీవ్ గాంధీ నగర్ నుంచి మొదలు పెడతాం కూకట్పల్లిలో, ప్రతి నియోజకవర్గానికి పోతాం. కుత్బుల్లాపూర్ పోతాం, అదేవిధంగా సికింద్రాబాద్, సనత్ నగర్, ఎక్కడెక్కడ ఖైరతాబాద్, శేర్లింగంపల్లి, రాజేంద్ర నగర్ ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో ప్రతి చోటికి బీఆర్ఎస్ బృందం పోతుంది. ఆ ప్రజలకు విశ్వాసాన్ని నింపుతూ మరొక వైపు న్యాయపరంగా, ఎందుకంటే ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరించినప్పుడు న్యాయస్థానాలను ఆశ్రయించడం తప్ప, చట్టాలను గౌరవించకపోతే ప్రభుత్వం, చట్టబద్ధంగా పోరాడడం తప్ప ప్రధాన ప్రతిపక్షంగా, ప్రజాస్వామ్యంగా అది మా హక్కు, ప్రజల హక్కు. దాన్ని కాపాడడానికి కూడా మా వంతుగా న్యాయ పోరాటం కూడా చేస్తాము. ఆ ప్రజలకు అండగా నిలబడతాం. టీఆర్ఎస్ లీగల్ సెల్, పార్టీ యొక్క లీగల్ సెల్ ఏదైతే ఉందో చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉంది. ఈరోజు వరకు కేవలం ఈ మహానగరంలో దాదాపు 440 పైచిలుకు కుటుంబాలు ఇక్కడికి వచ్చారు. బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయానికి వచ్చి మాకు అర్జీలు ఇచ్చి, అయ్యా మా తరఫున న్యాయ పోరాటం చేయండి అంటే వాళ్ళందరి తరఫున వకాల్తా పుచ్చుకొని మా పార్టీ లీగల్ సెల్ కొట్లాడుతూ ఉంది. నేను మా న్యాయవాదుల బృందానికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే వాళ్ళు 24 గంటలు కష్టపడుతూ ఉన్నారు. ఒకవైపు సోషల్ మీడియా కేసులు, ఇంకొక వైపు ఈ బాధితులను ఇబ్బంది పెట్టడం. ఇంకా కూడా అవసరమైతే లీగల్ సెల్ని స్ట్రెంగ్తన్ చేస్తాం, ఇంకా అవసరమైతే రిసోర్సెస్ ప్రొవైడ్ చేస్తాం. కానీ పేద ప్రజలకు అండగా ఖచ్చితంగా బీఆర్ఎస్ అన్ని రకాలుగా ఉంటుంది. క్షేత్రస్థాయిలో ఉంటాం, ప్రభుత్వం యొక్క ద్వంద్వ విధానాలను, డబుల్ స్టాండర్డ్స్ని ఎండగడతాం. దాంతోపాటు వాళ్ళు చేస్తున్న తప్పులు, చట్టానికి పొడుస్తున్న తూట్లు, ఏదైతే వాళ్లే రిజిస్ట్రేషన్లు చేసి వాళ్లే ఇవాళ ఆక్రమణదారులు, కబ్జాదారులు అంటూ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మీద ప్రజలను అవమానించే విధంగా మాట్లాడుతున్నారు, అది కూడా ఎండగడతాం, ప్రజలకు అండగా నిలబడతాం. మేము అట్లా చేయలేదే. ఎవరికైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు తాళాలు ఇచ్చి, తువ్వకర్స్ లెక్కించి మా అధికారులు ఉండి సామాన్లు సర్ది బండ్ల పెట్టి పంపించి వాళ్ళతోనే వాళ్ళు నిర్మించుకున్న ఇంటికి దర్వాజలు, కిటికీలు, ఇంకేమైనా అక్కడికి వచ్చేటుంటే మీరే మీరు తీసుకెళ్ళండి అని చెప్పి వాళ్ళ చేతని చెప్పిస్తే హైడ్రా వస్తుంది, బుల్డోజర్లు పెడుతారు. బుల్డోజర్ ఇవి దేనికి అవసరము? బుల్డోజర్లు కానీ హైడ్రాలు కానీ 10 అంతస్తులో, 20 అంతస్తులో ఆకాశ హర్మాలు అడుగులు కట్టి అది కూలగొట్టడానికి ఇవి అవసరం. చిన్న పూరి గుడిసె లాంటి ఇల్లు కట్టుకున్న దానికి హైడ్రా ఏంది? దాంట్లో మిషన్ లేదా? అసలు ఏమన్నా వచ్చేస్తుంది హైడ్రా? అసలు ఏంది అది హైడ్రా? ఏమన్నా భూతమా? లేకపోతే ఏమైనా ఫామ్ హౌస్లో వండుకున్న దొరన హైడ్రా అంటే వచ్చే మీద పడి కబలించడానికి? పేదలు సంతోషంగా ఇంటి తాళాలు తీసుకొని భార్య పిల్లలతో పోయి పండుగ పూట గృహప్రవేశం చేసుకొని దసరా పెద్ద పండుగ వాళ్ళు చేసుకోవడానికి మేము ఏర్పాటు చేసి 1690 మందికి ఇండ్లు ఇవ్వండి అని చెప్పి నేను అధికారులను ఆదేశించి తువ్వకర్సులు గురించి పంపిస్తే వాళ్ళు పోవడానికే వీలు లేదంటారు. అంటే వాళ్ళ జీవితాలు అట్లనే ఉండాలి, వాళ్ళు అట్లనే కుంగిపోవాలి,
వాళ్ళ జీవితాలలో అసలు పండగనే ఉండకూడదని వీళ్ళ ఆలోచన. మిగతావి బఫర్ జోన్లో ఒక 10,000 దాకా ఉన్నాయి. ఈ 10,000ను కూడా వాళ్ళని ఏ విధంగా నష్టపరిహారం ఇవ్వాలి, వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏం చూడాలి, వాళ్ళని ఎట్లా సంప్రదించాలి, వాళ్ళని ఏ విధంగా వాళ్ళను వాళ్ళ మనసు చురగొని ఏ విధంగా వాళ్లకు బెటర్ లైఫ్ ఇవ్వడానికి స్పష్టంగా నేను ఎంఐఎం ఎమ్మెల్యేలకు లోకల్ ఎమ్మెల్యేలకు పదసార్లు పిలిచి మా మిత్రుడు శ్రీధర్ బాబు ఇన్ఛార్జ్ రంగారెడ్డి మినిస్టర్ అండ్ మా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ ని క్లియర్గా చెప్పిన, మీరు కంప్లీట్గా మాట్లాడండి, ఎమ్మెల్యేలను కాన్ఫిడెన్స్లో తీసుకోండి, కార్పొరేటర్లను కాన్ఫిడెన్స్లోకి తీసుకోండి, ప్రజాప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేయండి, ఆ సంప్రదింపులు అయిన తర్వాత అఖిలపక్షాన్ని నేనే పిలుస్తాను, నేను డిప్యూటీ సీఎం గారికి ఆదేశాలు ఇచ్చినా మీరు కన్సెన్సస్ బిల్ చేయండి, అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయించండి, వాళ్ళందరితో మీరు మాట్లాడండి, ఫైనల్గా ఒక ప్రపోజల్ తీసుకొని రాండి అని చెప్పి నేను ఒక పక్కన మా మంత్రులను సమన్వయపరుస్తూ మా మంత్రులకు ఆదేశాలు ఇస్తూ మా మంత్రులని కార్యాచరణకు పంపించి అధికారులతోని ప్రతిపక్షాలతో సంప్రదించి ముందుకు వెళ్ళాలంటే మేము అడ్డుకుంటాం. బుల్డోజర్లు మా మీద నుంచే పోవాలి, పోటీలు పడుతున్నారు మా మీద నుంచి పోని మా మీద నుంచి పోని అని ఏందనుకుంటున్నారు, మరి బుల్డోజర్ మా మీద నుంచి పోవాలంటే. కాబట్టి పాత్రికేయ మిత్రులారా, మీరు ఆలోచన చేయండి, ఈ నగరాన్ని ఇట్లే వదిలేద్దామా, ఈ నగరం ఇట్లనే మురికి కూపంగా మారి చెరువులు పోయినాయి, కుంటలు పోయినాయి, నాలాలు పోయినాయి, మూసి మూసుకపోయిన తర్వాత ఎక్కడికి పోదాం? ఈరోజు ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాన్ని అడ్డుకోవడం ద్వారా ఏం చేయదలుచుకుని నగరాన్ని సర్వనాశనం చేయదలుచుకున్నారా? చరిత్ర సమాధులల్లా ఈ నగరాన్ని సమాధి చేయదలుచుకున్నారా? ఈ నగరం బాగుపడొద్దా? నిన్నగాక మొన్న మీరు చూసినారు, వర్షం పడితే చెన్నై ఏమైంది, బెంగళూరు ఏమైంది, తాగడానికి నీళ్లు లేక ఇట్లాంటి దుర్మార్గాలు చేయడం వల్ల, చెరువులు ఆక్రమించుకోవడం వల్ల, కాంక్రీట్ జంగులు చేయడం వల్ల బెంగళూరు సిటీ ఈరోజు ఏ పరిస్థితికి దారితీసింది? సరైన వ్యవస్థలు ఏర్పాటు చేసుకోకపోతే ఏం జరిగిందో చెన్నై చూసినారు, దుబాయ్లో అంత అద్భుతమైన దుబాయ్ నిర్మించుకున్న వాళ్ళు ఒక వర్షం వస్తే దుబాయ్ ఏం జరిగింది? అదేవిధంగా మన వాయనాడులో ప్రకృతిని చెరబడితే ఏం జరిగింది? కళ్ళ ముందు మనం చూస్తున్నాం. అంతెందుకు ఖమ్మంలో జరిగిన కొన్ని పరిణామాలు, మొన్న 3 గంటలు కురిసిన వర్షానికి ఖమ్మంలో జరిగిన విపత్కర పరిస్థితులు, విజయవాడ మునిగిపోయిన పరిస్థితులు మన కళ్ళ ముందర కళ్ళ కట్టినట్టు ఉన్నాయి. నేను మిమ్మల్ని అందరిని అడగదలుచుకున్నా, ఇందులో ఏదైనా మూసీ ప్రాంతంలో ఈ పేదల్ని ఖాళీ చేయించడం ద్వారా, ఈ పేదలకు ప్రత్యామ్నాయం ఇవ్వడం ద్వారా, ఈ పేదల నుంచి మేమేమైనా ఆర్థిక లబ్ధి పొందుతున్నామా? నేను కానీ నా మంత్రులు కానీ నా సహచరులు ఎవరైనా ఆర్థిక ప్రయోజనం మాకేమైనా ఉందా? నెంబర్ 1. నెంబర్ 2, అక్కడ తీసిన దాంట్లో ఎవరైనా తీసుకొని వెళ్ళి ఊరికి తీసుకుపోయేది ఉందా? శ్రీధర్ బాబు గారు మంతనికో లేకపోతే పొంగలేటి గారు పాలేరుకో ఏమైనా మూసీల కొంత ఏరియాని చుట్టూ శాపం చుట్టినట్టు చుట్టి సంకలు పెట్టుకొని మనం తీసుకుపోయేది ఉందా? 3వది, మేము 5 ఏళ్ళు ఉంటామా 10 ఏళ్ళు ఉంటామా ప్రజలు నిర్ణయిస్తారు, కానీ ఒక్క ఉప్పెన వచ్చి తుడిచిపెట్టకపోతే నగరమే మిగలదు. ఒక్క చిన్న వాహనం వస్తే ఎన్ని గంటలు మీరు ట్రాఫిక్ జామ్లు ఇరుక్కుంటున్నారు మీరు చెప్పండి, మళ్ళీ మీరే తిడుతున్నారు. సిన్కు వాడితే చాలా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, గంటలు పోతే రోడ్ల మీద ఉంది, ఈ ప్రభుత్వానికి ఏం రోగం వచ్చింది, ఈ ప్రభుత్వం ఏం పనిచేయదా అని మీరే అంటారు. ఏ ఈ నీళ్ళ నేటికి దోలాలి మీరు చెప్పండి. ఏదైనా బ్యాంకులో ఉన్న నగద తెలవకుండా హవాలా ద్వారా దుబాయ్కి పంపించి అక్కడ ఏమైనా దాచిపెట్టుకోవడానికి, లేకపోతే ఇదేమైనా ధరనే కంప్యూటర్లో గోల్మాల్ చేసేసి ఎంబడే ఆ భూమి తీసి ఈ భూమి పెట్టి ఈ భూమి తీసి ఆ భూమి పెట్టి భూములు కొలగొట్టడానికి, ఇదేమైనా గజ్వేల్ ఉన్న ఫామ్ హౌస్ పండించి ఓన్లీ ఇతనాలకే వనుకొస్తాయని చెప్పి అందరికీ 2,000 కొట్టుకునేటోడు దొరకడు, ఆయనకు మాత్రం 4,500 క్వింటాల్కి ఇచ్చి కొనుక్కునేటోళ్ళు దొరుకుతారు. ఇదేమైనా అట్లాంటి మాయజాలమా? ఏం చెప్పండి, మీరు చెప్పండి. నాకొక్కడికి కాదు, నేను ఒక ఆలోచన చేస్తున్నా, మీరు అందరూ కలిసి నాకు ఒక అవకాశం ఇచ్చారు, మా మిత్రులందరికీ కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని ప్రజలకు ఉపయోగించాలి, ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలి, ఈ నగరాన్ని అద్భుతమైన నగరంగా నిర్మించినప్పుడే మన ఆదాయం పెరుగుతుంది, పెరిగిన ఆదాయాన్ని పేదలకు పంచాలి, ఆదాయాన్ని పెంచాలి పేదలకి పంచాలి అన్న ఒక పాజిటివ్ దృక్కోణం తప్ప మాకేముంది? నాకు అన్నీ వచ్చినాయి, నేను ఎప్పుడు ఏం కావాలనుకుంటే నాకు అది వచ్చింది, ఆస్తి వచ్చింది, అంతస్తు వచ్చింది, పదవి వచ్చింది, మీరు అందరు ఇచ్చారు, వయసులో ఉండగానే అన్ని వచ్చినాయి. ఇప్పుడు నేను ఎవరినో మోసం చేసి చేయాల్సిన అవసరం నాకేముంది? ఈ సమయంలో మీరు ఇచ్చిన అవకాశం పేదలకు ఉపయోగించాలన్న ఒక ఆలోచన తప్ప నాకేమైనా స్వార్థం ఉందా ఇందులో? మీరందరు పాత్రికేయ మిత్రులు ఇదే రూమ్లో తీర్మానం చేయండి, వద్దు సార్ మూసి అట్లనే ఉండని బంద్ చేయండి అని అంటే
వాళ్ళకి ఇచ్చిన టెండర్లు కూడా క్యాన్సిల్ చేస్తే ఎల్లుండి పొద్దునే బట్ చేసుకొని పోదాం. రేపు వరదలు వచ్చినప్పుడో మునిగిపోయినప్పుడో దుఃఖంతో ఎవరి దగ్గరికి వెళ్దాం మీరే చెప్పండి. ఆ మార్గం కూడా చెప్పండి. ఫామ్ హౌస్లో పండుకుని ఆయన దగ్గరికి వెళ్ళి చరణ్ కోరుదామా? ఉల్లంఘనలు చేసి కట్టుకున్న పెద్ద పెద్ద భవంతులలో పోయి ముందు చరణ్ కోరుతామా? ఏం చేద్దామో చెప్పండి. వాళ్ళు ఎప్పుడు బాధతో ఉండాలి? మనందరం మీరందరూ కూడా బాధితులు కదా. మీరందరూ మధ్యతరగతి యువతరగతి నల్గొండలో ఎంత బంధువులు ఇక్కడ పాత్రికే మిత్రులు సగానికి నల్గొండలో ఉండరు కదా. మేము మీరే కలిసినప్పుడల్లా మొత్తుకుంటారు కదా. సార్ హైదరాబాద్ విషమంతా మాకు వస్తుంది, ఓ పక్కన భూమిలో ఫ్లోరైడ్ ఉంది, పైనుంచి మీరు విషాన్ని పంపుతారు, మీ మా బతుకులు మారవా, మమ్మల్ని మా బాగుపడని ఎరా, మీరంతా మీరు నల్గొండలో వచ్చి కొట్లాడుతారు కదా. మరి మీరు కొట్లాడమన్నా మానేయండి, ఎందుకు అడుగుతుర్రు? ఈరోజు ఈ విషము ఇక్కడనే ఉండట్లేదు కదా. హైదరాబాద్ నగరాన్ని ఈ విషం మింగేయడమే కాదు, నల్గొండని కూడా మింగుతుంది కదా. నల్గొండలో వచ్చి చెప్తున్న బాధలు, ఇక్కడ నుంచి చచ్చిపోయిన కళేబరాలు కొట్టుకొని నల్గొండ కోతుంటే మనుషుల శవాలు, పశువుల శవాలు ఇక్కడ ఉన్న మురికంతా పోయి నల్గొండకు చేరుతుంటే నల్గొండలో పాలు కొంటలేరు, కూరగాయలు కొంటలేరు, అన్నం వండితే పచ్చగవుతుంది. మా పరిస్థితులు ఏంది? మేము ఈ ఊర్లో ఊర్లే ఖాళీ చేసి పోవాలనా? ఏం చేయాలి చెప్పండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏమిచ్చింది నల్గొండ మీద?